టీకా ల్యాబ్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి ఫలించింది. హైదరాబాద్ లో టీకా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ చాలా రోజులుగా కేంద్రాన్ని కోరుతున్నారు. కేటీఆర్ విన్నతికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ హైదరాబాద్ లో సెంట్రల్ డ్రగ్ ల్యాబ్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏడాది చివరి నాటికి సుమారు 100 కోట్ల డోసులు హైదరాబాద్ లోనే ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచ రాజధానిగా కొనసాగుతున్న హైదరాబాద్ లో టీకా పరీక్ష కేంద్రం ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఫలించింది. హైదరాబాద్ లో సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ ప్రారంభం కానుంది. హైదరాబాద్ తో పాటు పూణెలో ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. వ్యాక్సిన్ ఉత్పత్తితో పాటు పరిశోధనలు పెంచేందుకు కేంద్ర బయోటెక్నాలజీ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ల్యాబ్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లోని కౌసలిలో మాత్రమే సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ ఉన్నది. దేశవ్యాప్తంగా తయారయ్యే వ్యాక్సిన్లను ఇక్కడే పరీక్షించి ధృవపత్రాలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ లో తయారైన వ్యాక్సిన్లను సైతం 1800 కిలోమీటర్ల దూరంలోనే కసౌలికే పంపించాల్సి వస్తున్నది. కరోనా టీకాల విషయంలోనూ అంతే. ప్రతి బ్యాచ్ టీకాలను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో పంపుతున్నారు. అక్కడి నుంచి వాటిని రోడ్డు మార్గం ద్వారా కసౌలికి చేర్చేందుకు 3 రోజులు, అక్కడ పరీక్షలు పూర్తయి అనుమతులు రావడానికి మరో 30 నుంచి 45 రోజులు పడుతున్నది. దీంతో అత్యంత విలువైన సమయం వృధా అవుతున్నది. ఒక బ్యాచ్ టీకాలు ఉత్పత్తి అయిన తర్వాత మార్కెట్ లోకి రావడానికి కనీసం 3 నుండి 4 నెలలు పడుతున్నదని బయోటెక్ సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అటు హైదరాబాద్ లో టీకా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ చాలా రోజులుగా కేంద్రాన్ని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇతర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసిన అనేక వేదికలపై ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. హైదరాబాద్ సెంట్రల్ డ్రగ్ ల్యాబ్ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ కేంద్ర మంత్రులు హర్షవర్ధన్ సదానంద గౌడకు ఈ ఏడాదిలోనే 2 సార్లు లేఖలు రాశారు. సాధారణ టీకాలతో పాటు కరోనా టీకాల అభివృద్ధి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ లో టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ను ఈ ఏడాది చివరి నాటికి సుమారు 100 కోట్ల డోసులు హైదరాబాద్ లోనే ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ డ్రగ్ ల్యాబ్ ను మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని, వసతులు కల్పించడంతో పాటు సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరిలో మంత్రి కేటీఆర్ రాసిన లేఖ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికెళ్లింది. దీంతో తెలంగాణ విజ్ఞప్తిని పరిశీలించి హైదరాబాద్ లో టీకా పరీక్ష ధృవీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సూచించారు. ఇవన్నీ ఫలించడంతో 2-3 నెలల్లోగా జీనోమ్ వ్యాలీలో టీకా పరీక్ష ధృవీకరణ కేంద్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.